గర్వమే సర్వ సంపదలను నాశనం చేస్తుంది. అహంకార మదం, ధనమదం, కామమదం, ఆవేశమదం ఇలా సకల మదాల వల్లే ధనం కోల్పోవాల్సి వస్తుంది. ఆ సకల మదాలు పుట్టేది ఒకదాని నుండి. అన్నం నుంచి అన్నమదం పుడుతుంది, అనగా అతిగా తినడం వల్ల, ఆకలంటే తెలియకపోవడం వల్ల. ఉంది కదా అని అతిగా తింటే కోల్పోయేది మీ సుఖాలని, తద్వారా వచ్చే అనారోగ్యాలతో పాటు మీ ధనాన్ని కూడా అని గుర్తుంచుకోండి. మహాసంపన్నుడు ఎవరంటే, ఉప్పు లేని భోజనం తిన్నా పర్వాలేదు, పప్పు లేని తిండి తిన్నా పర్వాలేదు, ఆ రెండూ లేకుండా భోజనం తినవద్దన్నాడు వేమన మహాకవి. అయినా సరే అవి లేకుండా తిన్నా సరే, అప్పు లేకుండా ఉంటే చాలు. అలాంటి వాడే మహాసంపన్నుడు, అందరికన్నా అధికుడు, సుఖశాలి, అదృష్టవంతుడు అని అనిపించుకుంటాడు. అప్పు లేకపోవడమే సంపదతో సమానం. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.